నగరాలు నాలాలు ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఎడతెగకుండా పడుతున్న భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి తదితరులు సమీక్షించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, నాయని నరసింహారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు అందరూ కూడా నిన్న పొద్దున దాదాపు 3:30 గంటల వరకు వివిధ నాలాలు, లోతట్టు ప్రాంతాలను విస్తృతంగా పర్యటించారు. పొద్దున పూట అయితే మళ్ళీ ప్రజలకు కూడా సౌకర్యం కలుగుతుందనే ఉద్దేశం. రెండోది, ఈ నాలాలు ఏవైతే ఆక్రమణలకు గురైనాయో, అందరం కూడా నిన్న దాదాపు 6 మంత్రులు అంటే ఈరోజు ఉదయం దాకా కూడా దాదాపుగా అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. స్వయంగా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, ఉప ముఖ్యమంత్రి గారు మన మలక్పేట నియోజకవర్గంలో, పద్మారావు గారు అల్వాలా సికింద్రాబాద్ నియోజకవర్గంలో, నాయన నరసింహారెడ్డి గారు ముషీరాబాద్ నియోజకవర్గంలో, నేను ఖైరతాబాద్, అదే రకంగా పక్కన ఉండే నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ ముంపుకు గురైన బండారి లేఅవుట్ కానీ, ఇతర లోతట్టు ప్రాంతాలు కానీ, వారందరినీ కూడా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్లు పూర్తి స్థాయి సన్నాహకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించాము. చాలామందికి ఇప్పటికీ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. అన్ని డిపార్ట్మెంట్స్, జిహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ జరుగుతున్న మరి వర్షం పడుతున్న తీరు, మరి ఇప్పటికే నాలాలు పొంగుతున్న పరిస్థితులు, వీటి మీద కొంత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి మరి ఏం మెజర్మెంట్స్ తీసుకుందనేది గౌరవ మంత్రి గారు, కమిషనర్ గారు కూడా రావడం జరిగింది, గౌరవ డిప్యూటీ మేయర్ గారు. మరి ఇప్పుడు మరి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, సంబంధిత అధికారులు అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ మొబైల్ హెల్త్ టీమ్స్ని ఏర్పాటు చేసి అవసరం దగ్గర ఒక 15 104 వెహికల్స్ను ఇక్కడ అరేంజ్ చేసి అవసరమైన డాక్టర్స్ కానీ హెల్త్ టీమ్ని అక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ ఎపిడమిక్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క టీంలో ఒక డిప్యూటీ డిఎండహెచ్ఓ, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ఒకతను,